Satamanam bhavati shatayo purusha shatendriya ayushevendriya ratitishati. Om Namo Venkatesaya. Satamanambhavati Karyakramaniki Swagatam. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్టిపూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. మా ముద్దుల మనుమడు ఆరుష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించండి అంటూ తాతయ్యలు, నానమ్మలు, తల్లి వేదశ్రీ, తండ్రి గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. నామాల స్వామి దీవెనలను, జన్మదిన శుభాకాంక్షలను మా బంగారు మనుమడు వెంకట సాయి లితేష్ కుమార్కు అందించగలరు అంటూ తాతయ్య వెంకటేశ్వర పెరుమాళ్, నానమ్మ పద్మావతి, అమ్మమ్మ సుబ్బరత్నమ్మ శ్రీకాళహస్తి నుండి కోరుతున్నారు. హొసూరులో పుట్టినరోజు జరుపుకుంటున్న మా గారాల మనుమరాలు అంకితకు శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులను అందించమంటూ అమ్మమ్మ శాంత, నానమ్మ వెంకటలక్ష్మి, తాతయ్య, అక్కయ్య వ్రాస్తున్నారు. మా బాబు సోమనాగహరికి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీహరి దీవెనలను అందించండి అంటూ అమ్మ జ్యోతి, నాన్న నాగేశ్వరరావు, అన్నయ్య కిరణ్ రాజమండ్రి నుండి వ్రాస్తున్నారు. మా కన్నయ్య నవదీపుకు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీవల్లభుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ మీనాక్షిదేవి, నాన్న శివశంకర్, తమ్ముడు సుశాంత్ వరాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దీవెనలను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న వారందరికీ శ్రీ శ్రీనివాస స్వామి వారి దివ్యానుగ్రహము కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్త్యస్వమాయుష్యమారోగ్యమావిధాశోభమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభో శతసంవత్సరం దీర్ఘమాయుః. మా షణ్ముఖ శివకు జన్మదిన శుభాకాంక్షలను, మలయప్ప స్వామి దీవెనలను అందజేయండి అంటూ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా పాప సోనాక్షికి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించండి అంటూ అమ్మ మాధవి, నాన్న చంద్రమోహన్, అమ్మమ్మ, తాతయ్య హిందూపురం నుండి కోరుతున్నారు. మా చిన్నారి దీక్షితా చౌదరికి జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న దీవెనలను అందజేయండి అంటూ తల్లి లక్ష్మీదేవి, తండ్రి తిరుమల నాయుడు, అమ్మమ్మ, తాతయ్య శాంతినగర్ నుండి వ్రాస్తున్నారు. లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా పాపాయి ప్రమితకు అందించగలరు అంటూ అమ్మా నాన్న, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య గూడూరు నుండి కోరుతున్నారు. మా కన్నయ్య వెంకటేశ్వర నాయక్కు జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠపతి ఆశీస్సులను అందించమంటూ నాన్న శ్రీరామ్, గణేష్ నాయక్, అమ్మ ఝాన్సీరాణి, చెల్లెలు లలిత వరంగల్ నుండి కోరుతున్నారు. గోవిందుని శుభాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిన్నారులకి శ్రీ అలమేల మంగాసమేద శ్రీ శ్రీనివాస స్వామి అనుగ్రహం కలగాలని శ్రీ శతమానంభవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మా గారాలబాబు సోమనాథుకు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీపతి ఆశీస్సులను అందించండి అంటూ తండ్రి రామ్మోహన్, తల్లి రమాదేవి, తాతయ్య, అమ్మమ్మ కృష్ణా జిల్లా నుండి కోరుతున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను మా మనుమరాలు మనస్వినికి అందించగలరు అంటూ తాతయ్య పెంటస్వామి, నానమ్మ విజయ, అమ్మ నాన్న వ్రాస్తున్నారు. మా అబ్బాయి శరత్కు జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ రుక్మిణి మరియు సోదరి శృతి బెంగళూరు నుండి కోరుతున్నారు. మా అమ్మాయి లక్ష్మీ వైష్ణవికి జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందించండి అంటూ నాన్న భాస్కర్రావు, అమ్మ లక్ష్మీ ప్రమీల వ్రాస్తున్నారు. మా అమ్మ రాణికి జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న దీవెనలను అందజేయండి అంటూ కుమారుడు శివసాయి, కుమార్తె యామిని, భర్త భాస్కర్ నర్సంపేట నుండి వ్రాస్తున్నారు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అత్యుతని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో రథ్యాస్మ హవ్యేర్మనసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః సతంజీవే మత్సరథస్స వీరాః. మా అమ్మ జానకి జన్మదిన శుభాకాంక్షలను గదాధరుని దీవెనలను అందజేయండి అంటూ కుమార్తె అన్నపూర్ణ, కుమారుడు హరికృష్ణ, భర్త, తల్లి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా తల్లిగారికి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీహరి దీవెనలను అందజేయండి అంటూ కుమారులు ప్రసాద్, రవి, భర్త మల్లికార్జునరావు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పుండరీకాక్షుని శుభాశీస్సులను మా సోదరి శాలినికి అందించగలరు అంటూ సోదరులు యుగంధర్, రామ్ కుమార్ చెన్నై నుండి వ్రాస్తున్నారు. మామ విజయ్ కుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని దీవెనలను అందజేయండి అంటూ కుమారులు రాజ్, ధీరజ్, భార్య పుష్ప హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామి దీవెనలను, జన్మదిన శుభాకాంక్షలను మా జయసూర్య హనుమానుకు అందించగలరు అంటూ అమ్మ రమాదేవి, నాన్న నారాయణరావు, భార్య పావని దుబాయ్ నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నిలియని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయంచ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా గాయత్రికి జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ లలిత కుమారి, అక్కయ్య రేవతి బంధుమిత్రులు విశాఖపట్నం నుండి కోరుతున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను మా రాఘవేంద్రకు అందించగలరు అంటూ నాన్న నాగరాజు, అమ్మ లక్ష్మి, సోదరుడు వినయ్ హేమచంద్రాపురం నుండి కోరుతున్నారు. మా అబ్బాయి లోహిత్కు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీపతి దీవెనలను అందజేయండి అంటూ అమ్మ జోష్ణ, నాన్న నాగరాజు, తాతయ్య జయన్న, స్వర్ణలత వ్రాస్తున్నారు. మా బాబు లియాన్షు రిషిక్కు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించండి అంటూ అమ్మ శిరీష, నాన్న శివకుమార్, నానమ్మలు, అమ్మమ్మ, తాతయ్య కోరుతున్నారు. మా చిన్నారి యోషితకు జన్మదిన శుభాకాంక్షలను, అలిమేలు మంగపతి ఆశీస్సులను అందించమంటూ తండ్రి వెంకటలింగయ్య, తల్లి అనూష, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, స్వామివారి దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్వ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా అమ్మ వెంకటశ్వేత వినీల, నాన్న చంద్రమోహన్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించండి అంటూ కుమార్తె ఖ్యాతిశ్రీ, అమ్మ నాన్న, అత్తయ్య, మామయ్య కడప నుండి వ్రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను, వజ్రమగుడుదరుని శుభాశీస్సులను మా అక్కయ్య శ్రీవళ్ళి, బావ శ్రీనివాస్ దంపతులకు అందించగలరు అంటూ తమ్ముడు భరత్ మరియు అమ్మ ఉమా, నాన్న సురేష్ హుజూరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా అమ్మమ్మ సునంద, తాతయ్య సత్యనారాయణరావులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, ధరణి నాయకుని ఆశీస్సులను అందించమంటూ మనమరాల శ్రీ యశస్వి, కుమార్తెలు అల్లుడు సంతోష్ హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మా అమ్మ మంగతాయారు, నాన్న అప్పారావు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను అందజేయండి అంటూ కుమారుడు మోహిత్, అత్తమ్మ లక్ష్మి, మామయ్య వెంకట్రావు వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులైన మంజుల, శివకృష్ణులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందజేయండి అంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కమలనాభుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులకి శ్రీనివాస స్వామి వారి యొక్క దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం.
విద్యున్నయాపతంతిత విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యస్సు జాతః ప్రోర్వసీ స్థిరతి దీర్ఘమాయుః. ఫోటోలోని దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, శరణాగత వత్సలుని ఆశీస్సులను అందజేయండి అంటూ బంధుమిత్రులు విజయనగరం నుండి వ్రాస్తున్నారు. కోనేటి రాయుని ఆశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా కుమారుడు సాయి గిరీష్, కోడలు భార్గవి దంపతులకు అందించండి అంటూ అమ్మ ధనలక్ష్మి, నాన్న వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా అబ్బాయి కోడలు అయిన లక్ష్మీనారాయణ, అంజలి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించండి అంటూ అమ్మ కమల, నాన్న సత్యనారాయణ, అత్తయ్య మామయ్య వ్రాస్తున్నారు. మా చిరంజీవి ఫణీశ్వర్, బిందు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, శ్రీపతి దీవెనలను అందించండి అంటూ విజయనగరం నుండి అమ్మ పద్మావతి, నాన్న శ్రీరాములు, అక్కయ్యలు, బావలు రాస్తున్నారు. మా కుమారుడు రమేష్, కోడలు దివ్యలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, అభయదాయకుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ రాజమ్మ, నాన్న శ్రీనివాసులు నెల్లూరు నుండి వ్రాస్తున్నారు. మరి ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వజ్రమగడధరుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ శ్రీ స్వామివారి ఆశీర్వాదం కలిగి ఉండాలని. తద్దిష్ణో పరమం పదగం సదా వక్ష్యంతి సూరయః దివీ వచక్షురాతకం తబ్రిప్రాసో విపన్నవో జాగ్రవాగం తస్సమిందతే విష్ణోర్య పరమం పదం. మా వెంకట పుల్లారావు, నాగమణి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, మలయప్ప స్వామి దీవెనలను అందజేయండి అంటూ మామయ్య ఆంజనేయులు, అత్తమ్మ లక్ష్మి, మనమడు బావమరిది వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను మా తల్లిదండ్రులైన జగదీశ్వరమ్మ, కేశవరావు దంపతులకు అందించగలరు అంటూ కుమారులు శ్రీనుబాబు, కాశీ విశ్వనాథ్, తిరుమల, బెంగళూరు నుండి కోరుతున్నారు. మా అమ్మ వాసవి, నాన్న రాంబాబులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, పద్మనాభుని ఆశీస్సులను అందజేయండి అంటూ కుమార్తెలు తేజోభవ్య, ఉదయ అలేఖ్య, గుంటూరు నుండి వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దీవెనలను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా తల్లిదండ్రులైన శేషు, బాలకుమారి దంపతులకు అందించండి అంటూ కుమారుడు విజయ్ కుమార్, కోడలు తులసి, మనమడు లలిత్, కాకినాడ నుండి వ్రాస్తున్నారు. మా అబ్బాయి మృత్యుంజయరావు, కోడలు శాంతిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను అందించండి అంటూ తల్లి భానుమతి, తండ్రి నాగేశ్వరరావు, అన్నయ్య, అక్కయ్య బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న దంపతులందరికీ శ్రీ శ్రీనివాసుని యొక్క దివ్యానుగ్రహం ఉండాలని కోరుకుంటూ, పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్ మిథునైర్జాయతే యశ్చైవం విదుషో అగ్నిహోత్రం జుహ్వతి. మా పాప శ్రీ ప్రణతికి జన్మదిన శుభాకాంక్షలను, శంకుచక్రధారి దీవెనలను అందజేయండి అంటూ అమ్మ భవానీ, నాన్న ప్రవీణ్, చెల్లెలు హర్షిణి వ్రాస్తున్నారు. మా చిన్నారి మహాలక్ష్మి సాద్వియాకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీహరి దీవెనలను అందించండి అంటూ అమ్మ నాన్న, అమ్మమ్మ రెడ్డమ్మ, తాతయ్య నాగరాజు వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను మా అమ్మాయి స్పందనకు అందజేయండి అంటూ అమ్మ నాన్న, అత్తయ్య, మామయ్య చెన్నై నుండి కోరుతున్నారు. మా అమ్మాయి హరిణికి జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందించండి అంటూ నాన్న శ్రీనివాస్, అమ్మ ఉషాలక్ష్మి మరియు కుటుంబ సభ్యులు కుంభకోణం నుండి కోరుతున్నారు. మా కుమార్తె దీపికకు జన్మదిన శుభాకాంక్షలను, ఆనంద నిలువుని శుభాశీస్సులను అందించమంటూ తండ్రి వెంకటేష్ బాబు, తల్లి హేమలత, అక్క బావ పుత్తూరు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నిలుగుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, నవో నవో భవతి జాయమానోన్నాం కేతుర్షశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా అమ్మాయి లక్ష్మి, అల్లుడు సన్యాసి రావులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను,
గోవిందుని శుభాశీస్సులను అందజేయండి అంటూ నాన్న సోమరాజు, అమ్మ భవానీ, తమ్ముడు బంగారాజు వ్రాస్తున్నారు. కోనేటి రాయుని ఆశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను ఈ ఫోటోలోని లక్ష్మణరావు భార్గవిబాయిలకు అందజేయండి అంటూ బంధుమిత్రులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా కుమారుడు వినోద్, కోడలు సంధ్యా దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, ధరణి నాయకుని ఆశీస్సులను అందజేయండి అంటూ తిరుపతి నుండి అమ్మ గౌరమ్మ, అక్కయ్య మల్లిక, చెల్లెలు మోహిని, తేజ, మామయ్యలు వసంతరావు, చంద్ర, వాసు రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కమలనాభుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, శతంజీ వత్సరదోవర్ధమా నమిశ్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా అబ్బాయి షణ్మకేశరవికి జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించండి అంటూ నాన్న చిట్టిబాబు, అమ్మ లలితాంబ, చెల్లెలు బావ రాజమండ్రి నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను మా అబ్బాయి గోపీకి అందించగలరు అంటూ అమ్మ లక్ష్మి, నాన్న కృష్ణ, భార్య జ్యోతి వ్రాస్తున్నారు. మా భారతికి జన్మదిన శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందజేయండి అంటూ నాన్న గోపి, భర్త పార్థసారథి, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ, నవో నవో భవతి జాయమానో నాన్ కే దృషషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయంచ చంద్రమా ఆశ్చరతి దీర్ఘమాయుః. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజు కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానంభవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానంభవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507. శతమానంభవతి.